వెల్కమ్ బ్యాక్. యూనియన్ బడ్జెట్ 2022 కేంద్ర బడ్జెట్ 2022కి సంబంధించి ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. మరికొద్ది నిమిషాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 4వ సాధారణ బడ్జెట్ను జనరల్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ నుంచి మధ్యతరగతి ముఖ్యంగా వేతన జీవులు ఆశించేది ట్యాక్స్ స్లాబ్స్ సవరణ. ఇందాక విఎస్ఆర్ మూర్తిగారు చెప్పినట్లుగా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ పెంచుతారా, అలాగే సెక్షన్ 80Cని లిమిట్ ఏమైనా పెంచుతారా, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ హౌసింగ్ లోన్స్ హోమ్ లోన్స్ ఈ లిమిట్ని ఇప్పుడున్న 2 లక్షల నుంచి ఇంకా పెంచే అవకాశం ఉందా, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పై డిడక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ 80D డిడక్షన్ దాన్ని ఏమైనా డబుల్ చేస్తారా, ఇలాంటి రకరకాల అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఈ అంచనాలు ఎంతవరకు సఫలం అవుతాయి, ఎంతవరకు విఫలం అవుతాయి అనే అంశం మనకు స్పష్టమవుతుంది. సో మనం బిఫోర్ ది బ్రేక్ మాట్లాడుకుంటున్నాం. కుటుంబరావు, మీరు ఈ బ్రేక్ టైంలో వెల్త్ ట్యాక్స్ అనే అంశం గురించి మాట్లాడుతున్నారు. వెల్త్ ట్యాక్స్ వచ్చే అవకాశం ఉందా, సంపన్నులపై పన్ను విధించి పేద ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారా నరేంద్ర మోడీ లేదా నిర్మలా సీతారామన్ గారు? నాకైతే కనుక చాలా నా గట్ ఫీలింగ్ అనిపిస్తుందండి, ఖచ్చితంగా పాసిబిలిటీ ఉండొచ్చని. ఎందుకంటే వీ షుడ్ రీకాల్ 2017 బడ్జెట్. నేను రిపీటెడ్గా చెప్తున్నది, ఈసారి బడ్జెట్ ఎగ్జాక్ట్ 2017 జైట్లీ గారు ఇచ్చిన బడ్జెట్ లాగానే ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే 2016 నవంబర్లో డిమానిటైజేషన్ వచ్చింది, ఎకానమీ అతలాకుతలమైంది డిమానిటైజేషన్ ఈవెంట్ అనేది రావడంతో. ఇమీడియట్గా 2017 మేలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు డిమానిటైజేషన్ బాధల నుంచి బయటపడటానికి కూడా ఏ విధంగా క్రాఫ్టీ బడ్జెట్ అప్పుడు జైట్లీ గారు స్ట్రక్చర్ చేశారు, సేమ్ థింగ్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కూడా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి ముందే బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది, పోస్ట్ పాండమిక్ అది రీసెంట్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అటు ఓటర్ని ఆకట్టుకుంటా ఎకానమీని కాస్త తేరుకునేటట్టు చేయాలంటే కనుక షీ హ్యాస్ టు గివ్ ఎ వెరీ క్రాఫ్టీ బడ్జెట్ విచ్ ఈస్ అ ఫాలో అప్ ఆన్ లాస్ట్ ఇయర్స్ బడ్జెట్. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇది తెచ్చుకున్న పేరు కూడా పోగొట్టుకోకుండా ఉండాలని ఆవిడకి ఉంటుంది. కాబట్టి ఒక పక్కన అగ్రెసివ్ రిఫార్మ్ ఓరియంటెడ్గా కాకపోయినా సమాజంలో ఉన్న ఇనీక్వాలిటీ వ్యత్యాసం తగ్గించడానికి నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను అని అర్బన్ పావర్టీ తగ్గించడానికి రూరల్ గ్యారంటీ స్కీమ్, ఇది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అర్బన్ పూర్కి ప్లస్ అన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు సంపన్నులపై ట్యాక్స్ వెల్త్ ట్యాక్స్ విధించే అవకాశం ఉందని ఇస్తే కనుక ఇట్ కెన్ బి ఎ పాపులిస్ట్ మెజర్. బట్ ఓకే, ఫ్రాంక్లీ నేను అంటున్నాను, ఎందుకంటే పేపర్లో చూస్తున్న ఆర్టికల్స్ని బట్టి కనుక ఏదో $1 బిలియన్ అండ్ అబోవ్ రిచ్ ఉన్న వాళ్ళపైన 2% ఇస్తే కనుక దాదాపు 100,000 వస్తుంది అది ఇది అని అంటున్నారు. వెల్త్ ఈస్ డిటర్మిన్డ్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద కంపెనీస్. లేదు, దానికి వాళ్ళు వేరే పారామీటర్ పెట్టొచ్చు, దానికి వేరే పారామీటర్ ఏమన్నా పెట్టి పెడితే కనుక 100,000 అసలు ట్యాక్స్ రానే రాదండి. ఓకే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ట్యాక్స్ హాస్ ఆల్వేస్ మన టెస్లా అధినేత ఆయన షేర్లు అమ్మటం గమనించాం. ట్యాక్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన 10% స్టాక్ నేను అమ్ముతున్నా అని చెప్పడం, ఆ తర్వాత టెస్లా షేర్లు ఏ విధంగా నష్టపోయాయి మనం కాదు, ఎలాన్ మస్క్ గారే కాదు, సత్యనాథల్ గారు కూడా అమ్మారు 50% ఆఫ్ హిస్ టోటల్ హోల్డింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆయన కూడా అమ్మారు. అటువంటి ప్రమాదం మనకు కూడా ఉందని మీరు ఊహిస్తున్నారు.